తర్వాత డిఏజీ ప్రమోషన్ నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకా ప్రమోషన్ వచ్చింది. నేను యాంటీ టెర్రరిజం స్క్వాడ్కి వేసాను ఏటీఎస్ ముంబై. సో అప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాను. సడన్గా ఒక కొత్త ఫీల్డ్ అప్పుడే స్టార్ట్ చేశారు ఏటీఎస్ ఆఫీస్. మా సీనియర్ రఘువంశీ గారు అని ఆయన ఉండేవాళ్ళు. ఆయన హీ యూస్ టు హెడ్ అవర్ ఫోర్స్. మా బ్యాచ్మేట్ జయజిత్ సింగ్ అని మేము ఇద్దరం అక్కడ ఉండేవాళ్ళం అనమాట ఇద్దరు. సో చూసి మళ్ళీ టెర్రరిజం గురించి చదవడానికి ఒక అవకాశం దొరికింది. అంటే ఇంటర్నేషనల్ టెర్రరిజం ఎలా ఉంది, ఇండియాలో టెర్రరిజం ఎలా ఉంది, లోకల్ మహారాష్ట్రలో టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎలాగున్నాయి, వీటన్నింటిని కూడా స్టడీ చేసుకునే అవకాశం దొరికింది అనమాట. అప్పుడు ఉన్నప్పుడు ఒక ఔరంగాబాద్లో ఒక కేసు చేశాము. ఔరంగాబాద్లో లార్జ్ స్కేల్లో ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ సప్లై అవుతాయన్నది ఇంటెలిజెన్స్ ఇన్పుట్. దానికి మేము ఎల్లోరా దగ్గర ఈ ఎక్స్చేంజ్ జరుగుతుందన్నది ఇన్ఫర్మేషన్. దాంతో మొత్తం మన టీమ్స్ అన్నీ డిప్లాయ్ చేశాము. గుజరాత్ నుంచి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ వస్తున్నాయని చెప్పేసి వచ్చిన తర్వాత వెహికల్స్ లొకేట్ చేయగలిగా, లొకేట్ చేసి చేజ్ చేసి వాటిని స్టాప్ చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కూడా ఏంటి కదండి అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవ్వాలి. అక్కడ అది మేము మెయిన్ వాడు ఒకడు మధ్యలో దిగిపోయి పరిగెత్తాడు, తర్వాత మిగతా వాళ్ళని పట్టుకున్నాం. అందులో యాక్చువల్గా ఆ వెహికల్ చూస్తే సార్ అందులో కంప్యూటర్ క్యాబినెట్స్ ఉన్నాయి, సిపియు పెద్ద యూనిట్స్. సో అప్పుడు క్యాబినెట్ ఓపెన్ చేశాను. ఏసి చేసి ఒక్కొక్క క్యాబినెట్లో ఒక AK-47, తర్వాత RDX, గ్రెనేడ్స్, అమ్యునిషన్, ఇలా 16 బాక్సెస్లో ఇవి వచ్చాయి. కాబట్టి వాటిని ఈ మధ్యలో ఏం చేశారంటే వీళ్ళు మాలేగావ్ అనే ఒక ప్లేస్లో అక్కడ కొన్ని డ్రాప్ చేసి వచ్చారు. కాబట్టి వీళ్ళని పట్టుకోవడం, వీళ్ళని ఇంటరాగేట్ చేయడం, మళ్ళీ అక్కడ లొకేట్ చేయడం, వీటన్నింటినీ చేసుకుని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ చేస్తూ వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ ఆఫ్ అబౌట్ 23 అరెస్ట్ చేశాము. దాని లింక్ హైదరాబాద్ కూడా అప్పుడు వచ్చింది. లింక్ అప్పుడు హైదరాబాద్ గురించి కూడా వచ్చాము. మేము ఇక్కడ డిస్కస్ చేసాము వాళ్ళ దగ్గర జరిగిన ఇష్యూకి. వాళ్ళు ఇక్కడికి వచ్చారని కూడా తెలిసింది ఈవెన్. ఎందుకంటే వాళ్ళంతా ఏంటంటే సౌత్ ఇండియాలో ఈ రకంగా ఆర్మ్స్ అమ్యునిషన్ రకరకాల చోటు పెట్టి ఎప్పుడైతే కాల్ వస్తుందో వాటిని వచ్చి వీళ్ళని ఎలాగైతే ముంబైలో 2008లో జరిగింది ఇన్సిడెంట్ ఆ టైప్లో ఒక టెర్రర్ క్రియేట్ చేయాలన్నది వాళ్ళ మాడ్యూల్. ఈ లష్కర్ తైబా మాడ్యూల్ని ఎఫెక్టివ్గా చేయగలిగాం. వాళ్ళు కన్విక్ట్ అయ్యి అందరికీ జైలు శిక్ష కూడా పడింది మొన్న రీసెంట్గా. బట్ అప్పటి వరకు వాళ్ళని లోపలే ఉండిందాం అనమాట. ఇది సమ్వేర్ అరౌండ్ 2005లో ఘటన ఇది. కాబట్టి వాళ్ళందరినీ కూడా అప్పటి వరకు పెట్టి ఇన్వెస్టిగేషన్ సూపర్వైజ్ చేసుకుంటూ మేము ఫైనల్గా వాళ్ళందరికీ కన్విక్షన్ కూడా వచ్చింది అనమాట ఈ కేసు. కాబట్టి ఆ ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు కూడా ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. ఓకే, సో ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళ ట్యాప్. అందులోనే ఒకడు మెయిన్గా ఎస్కేప్ అయిన జబీద్దీన్ అన్సారీ ఎవరైతే ఉన్నాడో బీడ్ నుంచి, అతనే అబూ జిందల్గా మారాడు. ఇప్పుడు మన బాంబే అటాక్ ఏదైతే జరిగిందో నవంబర్ 11లో అక్కడి నుంచి కూర్చొని ఎవరైతే మాట్లాడుతున్నాడో దట్ ఫెలో కసబ్తో మాట్లాడిన అబూ జిందల్, వాడు జబీద్దీన్ అన్సారీ, వాడు బీడ్ ఈ మాడ్యూల్కి చెందినవాడే. వాడు ఏం చేశాడంటే మధ్యలో ఎక్కడో దిగిపోయి వాడు బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిపోయాడు పాకిస్తాన్కి. కాబట్టి ఈ మాడ్యూల్ చెందిన వ్యక్తి అనమాట. కాబట్టి ఫయాజ్ వాడు మధ్యలో దిగిపోయాడు, అది ఇంట్లో మధ్యలో దిగిపోయి వాడు వెళ్ళిపోయాడు. ఎందుకంటే మాలేగావ్లో కొన్ని డ్రాప్ చేసి మళ్ళీ ఇటు వస్తున్న టైంలో వాడు నేను ఇంకో మాలేగావ్లో ఒక బ్లాస్ట్ అయింది, అక్కడ ఒక కొంత కరెన్సీ దొరకడం కూడా జరిగింది కదా. మాలేగావ్ బ్లాస్ట్ తర్వాత సైకిల్ బ్లాస్ట్ అవన్నీ తర్వాత జరిగాయి. దాని కరెన్సీ కరీంనగర్ చోటప్పల్ యా అక్కడ కూడా లింక్స్ అవన్నీ కూడా వేస్తాయి. మేము ఉన్నది ఈ పర్టికులర్గా ఈ లష్కర్ తైబా మాడ్యూల్ ఇది చేయడం జరిగింది. దానికోసం చాలా ఎఫర్ట్స్ పెట్టాము. తర్వాత వీళ్ళ నార్కో అనాలిసిస్ కూడా చేయించాము గుజరాత్ తీసుకెళ్ళి. అది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మాకు. ఎలా ఉంటుంది టెర్రరిజం, ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది, అది అవ్వకుండా ఎలా మాడ్యూల్స్ చేయాలని చెప్పి మన ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా ఇవ్వగలిగాము అనమాట. ఓకే, ఈ యూత్ ఏ విధంగా వాళ్ళు డైవర్ట్ అవుతున్నారు, వీటన్నిటికి కూడా మనం ఏ విధంగా దాన్ని కౌంటర్ చేయాలన్నది కూడా ఒక స్ట్రాటజిక్గా ఒకటి వెళ్ళగలిగాను అనమాట. సో అక్కడ చేస్తుండగా మరి డెప్యుటేషన్ కోసం వెళదామన్నది ఒక ఐడియా వచ్చిందనమాట. అప్పుడు ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ నాకు ఎప్పుడైపోయింది అది 2006, అంటే 16 ఇయర్స్ అయిపోయింది నాకు అప్పుడు డిఐజీ లెవెల్కి వచ్చాను. జనరల్గా ఏంటంటే మన సర్వీస్లో డెప్యుటేషన్ ఒకటి చేయాలన్నది ఒక, అంటే మనకు ఆల్ ఇండియా పర్స్పెక్టివ్ రావాలంటే ఇది ఏంటంటే స్టేట్కి పరిమితం అయిపోతాం. కాబట్టి ఒక ఆల్ ఇండియా పర్స్పెక్టివ్ రావాలంటే డెప్యుటేషన్ చేయాలని మాకు చేసిన వాళ్ళంతా కూడా ఎప్పుడూ అడ్వైజ్ చేస్తుంటారు. నీకు ఆల్రెడీ 15-16 ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళు అంటే. అప్పుడు ఫార్చునేట్గా నేను అప్పుడు అనుకున్నాను ఎక్కడికి వెళదామంటే మా పనిచేసిన వాళ్ళు మా సీనియర్స్ వాళ్ళు సిబిఐకి వెళ్ళు ఆర్గనైజేషన్ బాగుంటుందని చెప్తే. అప్పుడు ఎలా ఉండేదంటే సిబిఐలో జనరల్గా ఆఫీసర్ని పికప్ చేస్తారనమాట. అంటే ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు కానీ ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు రికమెండ్ చేస్తారు ఈ ఆఫీసర్ని తీసుకోండి మన ఆర్గనైజేషన్లో ఇతను ఫిట్ అవుతాడన్న దీంట్లో.
సో అప్పుడు మా బ్యాచ్మేట్ ఒకతను సదానంద్ దాతే అని ఎవరైతే ఉన్నాడో మొన్న ఈ 26/11 అటాక్స్లో కూడా ఉన్నాడు మా బ్యాచ్మేట్ అతను. సో అతను సిబిఐలో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాడు. సో హీ రికమెండెడ్ మై నేమ్, సో హీ కెన్ బి కన్సిడర్డ్ అని తర్వాత మాకు అక్కడ ఉన్న సీనియర్స్ అవి కన్సిడర్ చేసి సో నా అప్లికేషన్ వెళ్తే అది యాక్సెప్ట్ చేయడం జరిగింది. కానీ ఆ 26/11 దీంట్లో కర్కరేగర్ కూడా మీకు బ్యాచ్ పెట్టారు? కర్కరు సీనియర్ అండి, ఆయన 82 బ్యాచ్. కానీ మేము చంద్రపూర్ నేను గడిచిరిలో చేసినప్పుడు ఆయన చంద్రపూర్లో వర్క్ చేసేవాడు కాబట్టి అప్పుడు పరిచయం ఆయన కర్కరే గారు. కానీ అశోక్ కామ్టే, అశోక్ కామ్టే గారు నాకు 1 ఇయర్ సీనియర్. మేము బాగా కలిసేవాళ్ళం. ఆయన భండారాలో వర్క్ చేసేవాడు, నేను అప్పుడు అకోలాలో ఉండేవాడిని. అప్పుడు ఆన్ వే వచ్చి మా ఇంట్లోనే ఉండి వెళ్ళిపోయాడు. ఆ విధంగా మేము వీఆర్ వెరీ క్లోజ్ కామ్టే గారు నేను. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDream.